జనం పాటకు తిరిగి స్వాగతం. యుగంధర్ ఉన్నా మా జనం పాట ప్రేక్షకుల కోసం ఇప్పుడు నువ్వు వినిపించబోయే పాట ఏంటి? ఊరుగల్ జిల్లా పాటనా? కాకతీయ కోట అనే పాటనా? ఇప్పుడు మీకు వినిపిస్తాను. ఊరుగల్ జిల్లా కాకతీయ కోట పరకాల పౌరులారా అనే పాట. పరకాలలో అమరధామము అనేటువంటి ఒక కట్టడానికి సంబంధించి కదా, అక్కడ అక్కడ ఉన్నటువంటి పోరాటాన్ని స్వాతంత్ర పోరాటంలో అక్కడ చేసినటువంటి అమరులు చేసినటువంటి త్యాగానికి గుర్తుగా అక్కడ అమరధామం నిర్మించారు. అవునండి, చాలా అద్భుతం. అక్కడ చూస్తే నిజంగా లైవ్లో ఇక్కడ స్వాతంత్ర పోరాటం జరుగుతుందా, అమరవీరులు ఇంత లైవ్లో ఇట్లా కొట్లాడుతున్నారనంత కళ్ళ కట్టినట్టుగా ఉంటుంది ఆ పాట. అక్కడ సందర్భం ఉంది, చాలాసార్లు పోయినా. దాని పక్కనే కూడా ఒక తెలంగాణ ధూమ్ధామ్ ప్రోగ్రామ్ కూడా చేసినాం అమరధామం. నిజంగా చూస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనలో ఆవేశం అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే అంత ఘోరమైనటువంటి ప్రాణత్యాగాలు చేసిరా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ రోజు స్వాతంత్రం కోసం అని. ఓకే, చాలా అద్భుతమైన పాట. ఆ పాట పాడే ముందు మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ సీనన్న. జై తెలంగాణ అన్న, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్నా? అన్న, నా పేరు కుమార్, నేను శంషాబాద్ నుంచి మాట్లాడుతున్నా, రంగారెడ్డి జిల్లా బాదురుగూడ గ్రామం. కుమార్ అన్న, మంచుకున్నావనే? బాగుందన్న. దునియా మీద ఎవరో ఫోన్ కలిసినా కలవకున్న కుమార్ అన్నకి అదే కలుగుతుంది అన్న. అన్నా అన్నా కుమార్ అన్న అన్నా కుమార్ అన్న, టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టాలి. సరే సరే అన్న, కంప్లీట్ గా మ్యూట్ లో పెడితే మాట్లాడుకోవడానికి మంచిగా ఉంటుంది. అట్లా కుమార్ అన్న, మంచిగున్నావా? బాగున్నా. ఓకే అన్న, మనకి ఇవాళ అద్భుతమైన పాటలు వినిపిస్తున్నా యుగేంద్ర అన్న. యుగేంద్ర తో మాట్లాడండి అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న, చెప్పండి అన్న. ఒకటి, మన పేర్లు మార్చడానికి కళాకారులు ఏదన్నా పాట కట్టాలని చూస్తున్నానా? మన పేర్లు మన రాష్ట్రాల్లో, ఇప్పుడు మన ఊర్లో పేర్లు అప్పుడెప్పుడో వెళ్ళిన వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు మారాలి. మన తెలంగాణ సపరేట్ అయినందుకు మన తెలంగాణలో అన్న. కుమార్ అన్న, ఇంత ముందే చెప్పినావు. అయితే ఆయన గురించి మీరు ఏదన్నా పాట? ఓకే అన్న, తప్పకుండా. ఓకే, ఇంతకుముందు అదే విషయం చెప్పినావు, ఇప్పుడు ఏదైనా కొత్త విషయం? ఇప్పుడు కొత్త విషయం అంటే, మేము షార్ట్ ఫిలిం నడుస్తుంది కదా మీది ఒకటి, షార్ట్ ఫిలిం లో ఈ పేర్ల గురించి సంబంధించింది మీరు ఒకటి సహకారం చేస్తున్నారు ఏది, ఇప్పుడు ఈ కళాకారుల గురించి మీ ఛానల్ తోటి కలిపి ఒక షార్ట్ ఫిలిం తయారు చేద్దామని చూస్తున్నాం మేము. ఓకే అన్న, చాలా చక్కని ఆలోచన అన్న, చాలా మంచి ఆలోచన. ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ప్రపంచానికి మనం చెప్పాలనుకున్న విషయం అర్థం కావాలనుకున్నప్పుడు మాట ద్వారా, పాట ద్వారా, అదేవిధంగా వీడియో ద్వారా, ఆడియో ద్వారా ఏ విధంగానే చెప్పచ్చు. అందులో షార్ట్ ఫిల్మ్ తీసి ప్రపంచ షార్ట్ ఫిల్మ్లో వైపు ప్రపంచం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా షార్ట్ ఫిల్మ్ చూసేటువంటి సందర్భం ఉన్నది. అది చూసి ప్రపంచానికి మీరు అనుకునేటువంటి విషయాన్ని తెలియజెప్పండి. ఎందుకంటే సినిమా నీ చైన్ నీ ఒక సెల్ మొబైల్ నెంబర్ నాకు ఇవ్వగలిగితే మేము ఈ షార్ట్ ఫిల్మ్ ఎట్లా అనేది నీతో ఒకసారి కలిసి వివరించుదామని చూస్తున్నాం అన్న. ఓకే, మీరు మన టిఎన్ఎన్ ఛానల్కి రండి అన్న, మాట్లాడదాం అన్న. మన యుగేంద్ర అన్నతో మాట్లాడండి. యుగేంద్ర అన్న నుంచి మీకు కావాల్సినటువంటి పాట ఏంది, అతని నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు, అతన్ని మీరు ఏ విధంగా అప్రిషియేట్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి, మాట్లాడండి యుగేంద్రతో అన్న. నమస్తే యుగేంద్ర అన్న, జై తెలంగాణ. అన్న, జై తెలంగాణ. కుమార్ అన్న, ఒకటి ఎట్లానన్నా చేసి ఒకటి తెలంగాణ పేర్లు మార్చే, మన తెలంగాణ పేర్లు పెట్టడానికి పాట కట్టండి అన్న, ఏదన్నా ఒకటి అన్న. తప్పకుండా కడతారన్న, ఎంతో మంది. ఎందుకంటే మీ ఊరు మీద కట్టినాం, కన్న తల్లి మీద కట్టినాం, తల్లి లాంటి మన తెలంగాణ రాష్ట్రం మీద కూడా రాష్ట్రం పేర్లు మారాలని. మనం ఎవరో పెట్టిన పేర్లు మనం పిలుచుకునే కన్నా మన పేర్లు మన తల్లి పెట్టిన, మన తల్లిదండ్రులు మనకు పేరు పెట్టినట్టు ఎట్లా మనం పిలుచుకుంటున్నాము. అలాగే మన పేర్లు మన మన ఊర్లకు ఉండేటట్టు. ఇప్పుడు భాగ్యనగరం అనేది ఎంత మంచి నిండైన పేరు హైదరాబాద్ కు. అవునన్నా, ఎవరో భాగ్యనగరం మార్చడానికి ఎంత కష్టం కాలేదు, మన పేరును మనం మార్చుకోవడానికి కష్టం కాదు. అందరు కష్టమవుతుంది అని అంటారు. కొంతమంది అడుగుతున్నా, కొన్ని ఊర్ల పేర్లు ఎందుకు మార్చలేకపోతారు అంటే అవో చాలా కష్టమవుతుంది అంటారు, కానీ ఎవరో వచ్చి మార్చేసారు. అవునా? అయితే ఇంకొకటి, చిన్న బైక్ మనం ఉదాహరణకు ఒక బైక్ ఫైనాన్స్ గా తీసుకున్నా గానీ అమౌంట్ తేరినంత వరకే ఆయన పేరు ఉంటుంది దానిపైన. అమౌంట్ తేరిన తర్వాత మన పేరు మనం చేసుకోనికి సెల్ఫ్ అని ఒక అక్క అనేది ఇచ్చారు. అవునవునా. హలో, ఓకే, కాల్ కట్ అయినట్టుంది యుగేందర్. యుగేందర్, ఇప్పుడు మా జనపద ప్రేక్షకుల కోసం ఏం పాట వినిపిస్తుంది? మిట్టపల్లి సురేంద్రన్న గారు రాసి పాడినటువంటి పాట కాకతీయ కోట. ఓకే, అద్భుతమైన పాట. అది నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి విశిష్టత తెలవాలి. పాట పాడేస్తా. కాకతీయ కోట పరకాల పౌరులారా,
మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది, ఆ చరిత్ర ఈనాడు గుర్తింపు లేనిది, గుర్తించబడనిది, గుర్తింపు లేనిది, గుర్తించబడనిది. కాకతీయ కోట పరకాల పౌరులారా, మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది, ఆ చరిత్ర ఈనాటికి గుర్తించలేనిది, గుర్తించబడనిది, గుర్తించలేనిది, గుర్తించబడనిది. మౌనంగా పోరాడిన గాంధీ మహాత్ముడే, బందూకుతో నడిచిన సుభాషుధీరుడే, బందూకుతో నడిచిన సుభాషుధీరుడే, బందూకుతో నడిచిన సుభాషుధీరుడే. మెదస్సు అందించిన సాహెబుమానీయుడే, కాదన వీలు లేని కనిపించే సాక్ష్యాలే, కాదన వీలు లేని కనిపించే సాక్ష్యాలే, కాదన వీలు లేని కనిపించే సాక్ష్యాలే. ప్రాణాలిచ్చిన పరకాలను ఏమంటారో, కాకతీయ కోట పరకాల పౌరులారా, మన మట్టికి నెత్తుకి చరిత్ర ఉన్నది, జాతి కోసం పతాకం అందించిన పింగళి, మన్యం వీరునిగా ఎదిగిన అల్లూరి, మన్యం వీరునిగా వెలిగిన అల్లూరి, మన్యం వీరునిగా వెలిగిన అల్లూరి. ఆడపడుచుల స్వేచ్ఛను నిలిపిన కందుకూరి, పాఠ్య పుస్తకాల్లో అనుమతి పొందిరి, పాఠ్య పుస్తకాల్లో పరిమితి పొందిరి, జాతికై వాడిన పరకాలను ఏమంటారో, కాకతీయ కోట పరకాల పౌరులారా, మన మట్టికి నెత్తుకి చరిత్ర ఉన్నది, ఆ చరిత్ర ఈనాడు గుర్తించబడనిది, గుర్తించలేనిది, గుర్తించబడనిది, గుర్తించలేనిది. ప్రేయసి సమాధిని అందంగా నిర్మిస్తే ప్రపంచ వింతల్లో ఏడుగా వర్ణించే, ప్రపంచ వింతల్లో ఏడుగా వర్ణించే, ప్రపంచ వింతల్లో ఏడుగా వర్ణించే. దండయాత్రలు చేసి రాజ్యాల ప్రమిస్తే హిస్టరీ రీడరులో లెసన్ అయి కూసుండే, హిస్టరీ రీడరులో లెసన్ అయి కూసుండే, హిస్టరీ రీడరులో లెసన్ అయి కూసుండే. త్యాగాల పేదరికం ఉంటదా, కాకతీయ కోట పరకాల పౌరులారా, మన మట్టికి నెత్తుకి చరిత్ర ఉన్నది, ఆ చరిత్ర ఈనాటికి గుర్తించబడనిది, గుర్తించలేనిది, గుర్తించబడనిది, గుర్తించలేనిది. రెక్కలు ముక్కలుగా దేహం తునుకలుగా నిజాము యుద్ధానికి రుజువుగా మిగిలింది, నిజాము యుద్ధానికి రుజువుగా నిలిచింది, నిజాము యుద్ధానికి రుజువుగా నిలిచింది. నెత్తూరిటి కల మేడ అమరత్వపు వాడ, అమరాధామంగా ఆకృతి దాల్చిందా, అమరాధామంగా ఆకృతి దాల్చింది, అమరాధామంగా ఆకృతి దాల్చింది. చరిత్ర పేజీలకు దూరంగా నిలిచింది కాకతీయ కోట పరకాల పౌరులారా, మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది, ఆ చరిత్ర ఈనాడు గుర్తింపు లేనిది, గుర్తించబడనిది, గుర్తించలేనిది, గుర్తించబడనిది, గుర్తించలేనిది, గుర్తించబడనిది, గుర్తించలేనిది, గుర్తించబడనిది. దేశం కోసం జరిగినటువంటి స్వాతంత్ర పోరాటంలో అక్కడ కూడా అసలు స్వాతంత్రానికి ఉన్న మనకు సంబంధమే లేనటువంటి విధంగా తొక్కిపట్టే చరిత్రని, ఆ చరిత్రని అసలు ప్రపంచానికి తెలియచేందుకు గొప్ప విషయం ఏంటంటే అక్కడ అమరధామం కట్టడం.
ఆ అమరధామం కట్టిన తర్వాత నిజంగా మనకు కూడా తెలిసింది అప్పుడే, నాకు కూడా తెలిసింది అప్పుడే. అమరధామం చూసిన తర్వాత అసలు ఏంది ఇంత అద్భుతంగా కట్టడం కట్టారు, ఇక్కడ చనిపోయినటువంటి అమరవీరుల యొక్క వాళ్ళ యొక్క విగ్రహాలు దానిపైన పెట్టారు, దాని మీద జాతీయ జెండా పెట్టారు, ఈ సందర్భం ఏంటంటే దాని గురించి తెలుసుకున్నప్పుడు అర్థమైపోయింది పరకాల మన తెలంగాణ పల్లెలో ఉన్నటువంటి పరకాల మన తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి పరకాలకి ఇంత పెద్ద చరిత్ర ఉన్నది, ఇంతమంది అమరులైనటువంటి సందర్భం ఉన్నదా అని చెప్పి మన అందరికీ అనేటువంటి సందర్భం. ఇంకా ఇలాంటి పాట ద్వారా మిట్టపల్లి సురేంద్ర పాట ఇట్లా రచయితలు చాలామంది తెలంగాణ పల్లెలో ఆ దానికి సంబంధించినటువంటి చరిత్రను ప్రపంచం తెలియజెప్పే ప్రయత్నం చేయడం ద్వారా కూడా చాలామంది తెలిసింది. చాలా గొప్ప విషయం నిజంగా. అమరవీరులకు మన జనంపాటి నుంచి కూడా మనం అమరవీరులకు జోహార్లు అర్పిద్దాం. జోహార్లనే. ఓకే యుగేందర్, మరికొన్ని పాటలు మరికొన్ని వివరాలు తెలుసుకో ముందు కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే, జై తెలంగాణ. హలో నమస్తే, జై తెలంగాణ అండి. నమస్తే అండి, జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శివ, మా ఊరు కొమరవెల్లి. మీ ఊరు కొమరవెల్లి నుంచి మాట్లాడుతున్నారా శివ? మారేడుపల్లి అండి, మారేడుపల్లి నుండి మాట్లాడుతున్నాను. ఈస్ట్ మారేడుపల్లి నుంచి మాట్లాడుతున్నారా? ఓకే శివ, మీరు ఏం చేస్తారు? ఖాళీగానే ఉంటారా? యుగేందర్ తో మాట్లాడతారా? నా శివ, నా జై తెలంగాణ. జై తెలంగాణ. బాగున్నారా? అన్న బాగున్నా, బాగున్నా. మీరు బాగున్నారా అన్న? బాగున్నా. పాటలు మంచిగా పాడుతున్నారు, ఇట్లే కంటిన్యూ చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న. అన్నా అన్న ఇంకా చెప్పాలన్నా? శివ, నీ గొంతు బాగుంది, నువ్వు కూడా పాటలు పాడతావా? నేనా? చిన్న చిన్న పాడతాను. ఒక చిన్న చిన్న అంటే ఎలాంటి పాటలు పాడతావు శివ? హలో, ఏం పాట పాడాలండి? మీకు నచ్చిన పాట పాడండి ఒకటి కొంచెం. నాకు నచ్చిన పాట పాడాలా? అయితే మామూలుగా వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం చేసే వాళ్ళు పాడతారు చూడండి, కోడళ్ళు ఇది పాడతారు. వ్యవసాయం చేస్తే ఆయన ఏమంటారంటే కోడలతో చెప్తారు, దుక్కి దున్నుతారు, దున్నిన తర్వాత విత్తనాలు వేస్తారు, వేసినప్పుడు వాటి గురించి మాట్లాడతారు. దుక్కి దున్ని చూడరా తిరోధనియాలు, జగాంజల్ తిరోధనియాలు, వేగాంజల్ రే మిరియాలు, మన కమల్ సింధం చూడరమ్మి, జగాంజల్ తిరోధనియాలు, జగాంజల్ తిరోధనియాలు, వేగాంజల్ రే మిరియాలు, పుత పుసింధరమ్మి, జగాంజల్ తిరోధనియాలు, జగాజల్ తిరోధనియాలు, వేగాజల్ రే మిరియాలు, కథ కాసిందకాయలేదో చూడరమ్మి, జగాజల్ తిరోధనియాలు, జగాజల్ తిరోధనియాలు, వేగాజల్ రే మిరియాలు. ఇంకా బతుకమ్మ సాంగ్స్ కూడా బాగానే పాడతానండి. అవునా? ఒక బతుకమ్మ పాట పాడు శివ కొంచెం. అది అమ్మవారి ఫీల్డ్. ఓకే ఓకే, అమ్మవార్ల మీద పాడతాను. ఓకే. రామ 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 వియ్యాలో, రామనే శ్రీరామ వియ్యాలో, శ్రీరామ ఓ రామ వియ్యాలో, సీతపతి రామ వియ్యాలో, శ్రీరామ ఓ రామ వియ్యాలో, సీతపతి రామ వియ్యాలో, కట్ట సింగారు చెయ్యాలో, కంకణం రేగతి వియ్యాలో, కాపులు వలసరు వియ్యాలో, ఓ కట్టమసి వియ్యాలో, దొడ్డి సింగారు చెయ్యాలో, దూరనంబు గతి వియ్యాలో, జల్లు కలిసిరమ్మ వియ్యాలో, దొడ్డొరిమై సమ్మ వియ్యాలో, ఊరు సింగారు చెయ్యాలో, ఊర టాకు గట్టి వియ్యాలో, ఉత్తరే వియ్యాలో, ఓ ఊర బొసు వియ్యాలో. చాలా అద్భుతంగా ఉంది, నువ్వు అద్భుతంగా పడుతుంది కొలుపు పాటల, దాదాపు పెద్ద కొలుపు ఉన్నది. పెద్ద కొలుపు అట్లే, దేవుళ్ళ తర్వాత మళ్ళీ నెత్తిని సూర్యుడా అని అవన్నీ వాడుతుంటారు. ఓకే, థ్యాంక్ యూ శివ, మా జనం పాట కాల్ చేసి మీ అమ్మలో ఉన్నటువంటి అభిప్రాయంతో పాటు అద్భుతమైనటువంటి పాటలు వినిపించినందుకు మా జనం పాట నుంచి వెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శివ. ఓకే యుగేందర్, అంటే ఇక్కడ అంటే ఇక్కడ వేదికల మీదనే కాకుండా ప్రజలలో కూడా దానికి శృతులు లయలు దీనికి ఏం అవసరం లేదు. ప్రజల్ని చేత ఆనందం ఆ క్షణంలో ఆనందం చేయడానికి చైతన్యం పరచడానికి తెలంగాణ పల్లెల్లో ప్రతి గల్లీ గల్లీకి ఒక కళాకారుడు, ఒక గాయకుడు ఉంటాడు. వాళ్ళకు తెలిసినటువంటి మార్గంలో వాళ్ళు ప్రజల్ని చైతన్యం చేస్తూ ఇలాంటి ఆనందం అంటే ఎవరైనా ఇబ్బందికరమైనటువంటి వాళ్ళకి ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని ఆనంద ఆ క్షణంలో ఆ యొక్క విషయాన్ని మర్చిపోవడానికి కూడా ఇలాంటి ఆనందకరమైనటువంటి పాటలు ఎన్నో అద్భుతంగా పాడేటువంటి కళాకారులు మన తెలంగాణ పల్లెల్లో చాలామంది ఉన్నారు. యుగేందర్, ఇప్పుడు మా జనపద ప్రేక్షకుల కోసం ఏం పాట వినిపించబోతున్నావు? తల్లి తెలంగాణమా తను వెళ్ళా మా గానమా. ఓకే, తల్లి తెలంగాణమా తను వెళ్ళా మా గానమా, అంటే నీ తెలంగాణ మొత్తం అంతటా కూడా అద్భుతమైనటువంటి
అద్భుతమైనటువంటి గనులు, నిధులు, నిక్షేపాలు అద్భుతంగా ఉన్నాయి. నీ తన్వెల్లో కూడా అద్భుతమైనటువంటి గనులు ఉన్నాయని చెప్పిన అద్భుతమైనటువంటి పాట. ఆ పాట పాడే ముందు మరొక కాలర్తో మాట్లాడదాం. కాలర్తో మాట్లాడిన తర్వాత పాట పాడదు. హలో, నమస్తే, జై తెలంగాణ. అన్నా జై తెలంగాణ. నమస్తే అన్న. జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అన్న? అన్నా మేము ఇష్టం మాట్లాడుతున్న సికింద్రాబాద్ అన్న. నా పేరు రవికుమార్ అన్న. రవికుమార్ అన్న. అన్నా మంచిగున్నారా అన్న? రవికుమార్ అన్న. అన్నా మంచిగున్నా అన్న. మన యుగేంద్రతో మాట్లాడండి. అన్నా జై తెలంగాణ. అన్నా జై తెలంగాణ. నమస్తే అన్న. అన్నా నమస్తే. నమస్తే. అన్నా మహబూబా అన్న? అన్నా మావోడే. నేను ఇక్కడ సెట్ అయిపోయాను అన్న. దానికోసం నేను రోజు చూస్తుంటా అన్న. అంటే రోజు అంటే మా ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళు చూస్తుంటాయి. కాకపోతే లైన్ లో ఎప్పుడు దొరకట్లేరు అన్న. మావోడా లోకల్ అన్న? అన్నా మావోడ లోకల్. ఎగ్జాక్ట్లీ మన చక్రి చదువుకున్న కమ్మాలపల్లి అన్న. అది సార్ మన చక్రి వాళ్ళ నాన్నగారు వెంకటనారాయణ నా గురువు గారు అన్న. ఇప్పుడు నేను ఇంతకుముందు బాండపాట గురువు గారి మీద పాడిన కూడా ఆ సార్ ని ఉద్దేశించానా? మా బ్రదరు చక్రి గారి ముందు ఆ పాట రాసి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు రాసిన. థ్యాంక్ యూ రవణ. మా జనపడ కాల్ చేసినందుకు మా జనపడ నుంచి కలవద్దని తెలియజేస్తున్నాం. యుగేందర్ అన్న పాట పాడు. తల్లి తెలంగాణ మా తను వెళ్ళా మా గానమా, తల్లి తెలంగాణ గానమ మా ప్రాణమ జనగానమ తెలగానమా. గర్భాన సింగరేణి గలమూన మధురవేణి, మా పల్లె పూలతోని కురులల్లుకున్న రాణి, ఆ సిరుల గురులతోటి మెరిసేటి మేటి ధరణి, ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు. మెరిసేటి గోదారి ఎదపైన చంద్రహారం, ఆ నీలవేణి కృష్ణ మా కాళి అందరవలి, పెనుగంగ ప్రాణహీత కిన్నేర సాని మోత, ఆ చిలుక వాగు సింధు జంపన్న వాగు పొందు, జలతారు వెండి కొండలు, జలతారు వెండి కొండలు మా తల్లి గుల దండలు. ప్రాణమ మా ప్రాణమ కోట వరుస కోట బలవర్ధమాను కోట, బండ మీద బండ బలే బలే గోలు కొండ, అందంగా ఇసుక మేట అంచున మెరిసెపేట, పేరైన ఓరు గల్లు, పేరైన ఓరు గల్లు దాని చుట్టూ రాతి గుళ్ళు. గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ. ఎములాడ రాజన్న మన వేల్పురోరన్న, ఎములాడ రాజన్న మన వేల్పురోరన్న, కొమిరెల్లి మల్లన్న మన కొలువురోరన్న, చంపాడు సైదన్న దీవించే దేవుడన్న, ఇంత సాక పోస్తే చాలు సమ్మక్క పూజ మేలు, రాయాల గండ రాయడు, రాయాల గండ రాయుడు కురుమూర్తి సెన్రాయుడు. తల్లి తెలంగాణ ఈ
పాట గొరటెక్కన రాసినటువంటి పాటను ఈ పాట గొరటెక్కన రాసిన ఓకే గొరటెక్కన రాసినట్టుగా నాకు కొంచెం తెలుసు. కానీ ఈ పాటలో వచ్చినటువంటి ఏంటంటే తెలంగాణ ఏ ఏ ప్రాంతాలలో ఏమేమి ఉన్నాయి, అటుగా సింగరేణి గర్భాన సింగరేణి ఉన్నది, ఇటు కృష్ణ, అటు ఇన్ని వనరులు ఉన్నాయి. ఇన్ని వనరులు ఉన్నా కూడా మనది గొప్ప తెలంగాణ, ఇన్ని వనరులు ఉన్నా కూడా ఆ వనరుల్ని మనం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పినటువంటి సందర్భం నుంచి చాలా అద్భుతంగా రాసినటువంటి పాట. ఒక యుగంధర్ మరికొన్ని పాటలు పాడుకునే ముందు, మరికొన్ని యుగంధర్ గురించినటువంటి విషయాలు తెలుసుకునే ముందు ఇలా జనం పాటల ఒక చిన్న విరామం.